స్వాతంత్ర్యం కోసం ఆనాడు రైతుల భూమి ఇచ్చి ఈ రోజు ఇలాంటి పరిస్థితి అంటే రైతుల చేతికి బీడీలు పెట్టే పరిస్థితి వస్తుందని మనం ఏం ఆలోచించలేదు. రాష్ట్ర విభజన తర్వాత మీరెవరు కోరలేదు రాజధాని రావాలని, మీరెవరు ఉద్యమం చేయలేదు రాజధాని రావాలని. కానీ 5 కోట్ల ఆంధ్రులు సమదూరం ప్రాంతంలో నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే భవిష్యత్తు తరాలకి బాగుంటుందని ఇక్కడ రాజధాని రావాలని ఆనాడు కోరారు. 29,000 మంది రైతులు వాళ్ళ భూములు 5 కోట్ల ఆంధ్రుల కోసం మీరు ఇష్టం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఏం చెప్పారు, శాసనసభలో 3 అంశాలు చెప్పారు. మొదటిది సమదూరం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. రెండోది నీటి సమస్య లేని ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా. మూడోది కనీసం 30,000 ఎకరాల భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోండి రాజధానిగా అని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు. కానీ అదే జగన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని త్యాగం చేసిన రైతులను అనేక మాటలు అన్నారు. మొదటిది మిమ్మల్ని పేడట్టిస్తున్నారు, ఇప్పుడు అడుగుతున్న మంత్రులకి కనపడుతున్నారా? రైతులు పేడట్టిస్తున్నా కనపడుతున్నారా? ఇప్పుడు ఇంకొక మంత్రంతో ఉత్తరాంధ్ర చెందిన మంత్రి భూతంలో పెడుతున్నారమ్మా మనల్ని. ఏం తప్పు చేయని రైతుల్ని లా పదం మారు పెడుతున్నారు. ఈరోజు ఇంకో మంత్రి అంటాడు టీషర్ట్ వేసుకుంటే రైతులు కాదంట, బంగారు గొలుసుంటే రైతులు కాదంట, మనం మంచి సెల్ ఫోన్ ఉంటే రైతులు కాదంట, మనం మనందరం పేడట్టిస్తులు అంట. ఏం తప్పు చేశారు రైతులు? 5 కోట్ల ఆంధ్రుల కోసం భూమి ఇచ్చింది, వాళ్ళు చేసిన తప్ప అని అడుగుతున్నా ఈ ప్రభుత్వం. ఆనాడు జగన్ రెడ్డి గారు ఏమన్నారమ్మా ఎన్నికల ముందర ఇక్కడ ఇల్లు కట్టి ఇక్కడనే ఇల్లు కడుతున్నా, రాజధాని ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మొన్నారు మంత్రులందరూ ఏం చెప్పారు చూడు, జగన్ అన్నకు చిత్తశుద్ధి, జగన్ రెడ్డి గారు చిత్తశుద్ధి, అందుకే ఇల్లు ఇక్కడ కట్టారు, రాజధాని ఎక్కడికి వెళ్ళదని చెప్పారు. మన కరకట్ట పనులు అసలు ఏం చెప్పారు, రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడనే ఉంటుంది రాజధాని. అందుకే నేను ఆల్రెడీ మాట్లాడా, హాట్ లైన్ లో మాట్లాడా, రాజధాని ఎక్కడ లేదని చెప్పిన వ్యక్తి కరకట్ట కమలాసం. ఇప్పుడేమే ఎన్నికల ముందర ప్రేమ, ఎన్నికలు ఇచ్చిన తర్వాత ఇంకో తీరా, మాట తప్ప మడమ తిప్పు అని చెప్పిన బ్యాచ్ ఎందుకు ఈరోజు మీరు మాట తప్పి మడమ తిప్పారని నేను నిలదీస్తాను. మీరు ఏమిచ్చారండి నోటీసు? 20 తారీఖు నాడు పోలీస్ స్టేషన్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తే అది పోలీసులకి తెలియజేయచ్చని పోలీసులే నోటీస్ ఇస్తారు, పోలీసులే నోటీస్ ఇస్తారు. సంతోషం. దాని తర్వాత ఏం చేశారు, 30,000 ఎకరాలు 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చినందుకు ఈరోజు రైతులకి బీడీలు కడతారా? మీరు ఇదేనా మీరు చూపించే గౌరవం రైతులకి? జగన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా 3 కోట్ల మీరు తినేదేంటి? రైతులు పండించిన పంటను మీరు తింటున్నారు, అలాంటి రైతులకే మీరు బేడీలు వేస్తారు. ఆటో ఆర్టిస్టులు ఇతర ప్రాంతాల నుంచి ఆటో ఆర్టిస్టులు వస్తుంటే ఎందుకే మీకు ఇక్కడ వస్తున్నారు హాయిగా మేము ధర్నా చేస్తున్నామని రైతులు, అది కూడా బరుగు బలిగిన వర్గాలకు చెందిన రైతులు శాంతియుతంగా వాళ్ళు ఆపి మాట్లాడినందుకే మీరు బేడీలు పెడితే రాష్ట్రాన్ని దోచేసిన మీరు మీకు ఇంకా సంఖ్యలో వేసి లాక్కునే రోజులు వస్తాయని జగన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను. ఇది చాలా బాధాకరం. ఏం తప్పు చేస్తారు? ఈరోజు కావాలని ఒక 4 కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేస్తారా? మీరు ఏం చెప్పారు, దళితులు అంటే నాకు చాలా గౌరవం,
అందుకే ఒక దళిత మహిళకి నేను హోంమంత్రి ఇచ్చానని చెప్పారు. ఎక్కడున్నారమ్మా? హోంమంత్రి గారిని అడుగుతున్నా, తల్లి ఎందుకు మీరు రావట్లేదు బయటికి? ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు దళితుల మీద దాడి చేస్తే ఎందుకు మీరు స్పందించట్లేదని మంత్రి గారిని నేను అడుగుతున్నా. ఏ పాపం చేశారు వీళ్ళు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మన భూములను త్యాగం చేస్తారు. అదేనా చేసిన తప్పని మంత్రి గారిని ఆలోచించమంటున్నా. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఈరోజు రైతులకి బోరు లేదంటే పైనుంచి రాంది అవుదమ్మా. కానిస్టేబుల్స్ కూడా మానేస్తున్నాం. వాళ్ళు ఎవరు కావాలని పైనుంచి ఫోన్ చేసి ఏంటి అవమానించండి రైతులని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. అది స్వయంగా డీజీ గారు చెప్పారా? మీకు పెద్దలు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారా? మీకు టీఎస్పీ గారు చెప్పారా? ఎవరు బయటికి రావాలి? ఏదో నా మాత్రంగా మన నలుగురు కానిస్టేబుల్ బలి చేస్తే ఈ ఉద్యమం ఇక్కడ ఆగిపోతుందంటే అది దాని నుంచి పొరపాటు లేదని ఈ జగన్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. నేను చెప్తున్నా ఇప్పుడు డీజీతో సహా కింద వరకు ముందల రైతులకి క్షమాపణ చెప్పాలి. రైతులకి మీరు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి బోడి లేకున్నందుకు క్షమాపణ చెప్పాలనేది నా మొదటి డిమాండ్. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈరోజు చిన్న బిడ్డలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు అడుగుతున్నారు నాన్న ఏం తప్పు చేస్తారని బోడి లేస్తారమ్మా అని అడుగుతున్నారు. నాన్న ఏ తప్పు చేస్తారని బోడి లేస్తారు నానమ్మా అని ఈరోజు చిన్న బిడ్డలే అడుగుతున్నారంటూ వాళ్ళ స్నేహితులు పిల్లల్ని అడుగుతున్నారంటే దానికి ఏం సమాధానం చెప్తారు జగన్ రెడ్డి? నేను అడుగుతున్నా, ఏ పాపం చేశారు రైతులు? శాంతియుతంగా వాళ్ళతో మాట్లాడింది తప్ప అని అడుగుతున్నాయి జగన్ రెడ్డి. నేను మళ్ళీ చెప్తున్నా, జగన్ రెడ్డి గారు డీజీ గారు స్వయంగా రైతులకి క్షమాపణ చెప్పాలి. లేదు ఉద్యమం ఇక్కడితో ఆగదు. జగన్ రెడ్డి గారు మీరుండేది మంగళగిరి నియోజకవర్గం. మీరుండే నియోజకవర్గంలో రైతులకి ఇంత అవమానం జరుగుతుంటే మీరు క్షమాపణ చెప్పాలని కూడా నేను మళ్ళీ చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దళిత రైతుల పైన, బీసీ రైతుల పైన మీరు దొంగ కేసు పెట్టారు. ఆ కేసు కూడా మీరు చూస్తే ఎవరైతే మీరు చెప్పారో కంప్లైంట్ ఇచ్చారు ఆ వ్యక్తి లెటర్ కూడా రాశాడు, నేను కంప్లైంట్ తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను, రైతుల్లో ఎలాంటి తప్పు లేదు అన్న వ్యక్తి చెప్పారు. లేఖ కూడా ఉంది ఇక్కడ, లేఖ ఉంది. అయినా కూడా మీరు చేసేదేంటి? బీడీ వేసి అవమానిస్తారా? ఏ సెక్షన్ ప్రకారం చేస్తున్నారండి? అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదు ఆంధ్ర రాష్ట్రంలో, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. అందుకే దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడుతున్నారు. మీరు చాలా ఆశ్చర్యం ఉంది నాకే, వాళ్ళ పైన కావాలని మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడతారు. బెయిల్ రానికున్న అడుగులు ఇబ్బంది పెడతారు. అయినా మేము జేఏసీ తరఫున మేము పోరాడతాం, రైతులకు మేము అండగా నిలబడతాం, రైతులు బయటకు వచ్చే వరకు కూడా మేము పడుకోమని కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను హామీ ఇస్తున్నాను.